నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఒకదాని వచ్చావా? లేదు, మా మమ్మీ డాడీ పాప నానీ మా అసిస్టెంట్లు అందరితో వచ్చాం. పక్కింటి వాళ్ళు ఎవరు రాలేదా? ఓహో, అయితే నాన్నగారు అమ్మగారు నువ్వు నీతో పాటు ఒక చిన్న పాప. నా కూతురు. అదే, నీ కూతురే? ఆ కూతురు వచ్చిందంట. చాలాసేపటి నుంచి మమ్మీ మమ్మీ అని తెగదిరుతుంది. నువ్వు వెళ్ళి కూర్చుంటే పాప మీ అమ్మాయిని చూసుకోవచ్చు. నాన్నగారు వచ్చారు, ఆయన అక్కడి నుంచి నన్ను ఎప్పుడు పిలుస్తారు, నాకు ఎప్పుడు ఇస్తారు? ఇస్తాం, రావటమే మీ ఇష్టం, వెళ్ళటం మా ఇష్టం. మీది రాయలసీమ అవ్వచ్చు, మాది కోనసీమ. ఏదో ఫ్లోలో వచ్చి చేస్తానండి. మరి ఈ వ్యక్తి గురించి చెప్పాలంటే ఇంకొక గొప్ప వ్యక్తి మనవడు ఇక్కడికి వచ్చి ఆయన గురించి అనౌన్స్ చేస్తే బాగుంటుంది. ఐ లైక్ టు వెల్కమ్ మిస్టర్ రాణా. ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నా కొంతమంది మాత్రమే ప్రజల గుండెల్లో మిగిలిపోతారు. నేను ఈయన గురించి ఇలా మాట్లాడితే ఏదో యాంకర్ మాట్లాడినట్టు ఉంటుంది. మీకు చిన్న పిట్టకథ చెప్తానండి. నేను చిన్నప్పుడు మెడ్రాసులో ఉండే, మెడ్రాసులో పుట్టాను, మెడ్రాసులో పెరిగాను. మా తాత రామారెడ్డి గారు వచ్చి తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వబోతుంది, మనం హైదరాబాద్ అనే ఊరు వెళ్తామన్నారు. హైదరాబాద్ అంటే ఏదో అనుకున్నా. అక్కడ ఫిల్మ్ నగర్ అనే ఏరియాలోకి వెళ్ళామండి. రాళ్ళు, రప్పలు, పాములు, తేళ్లు తప్పితే ఇంకేమి లేవు అక్కడ. ఒక 8-10 కిలోమీటర్ వరకు తార్ రోడ్ కూడా లేదు ఆ టైంలో. సరే, ఒకరోజు ఏదో సెకండ్ థర్డ్ క్లాస్లో ఉన్నాను ఆ టైంలో. రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు ఒక పెద్ద ఇళ్ళు ఉందండి అదే రోడ్లో. అదేంటి అసలు ఇలాంటి రాళ్ళు రప్పలు ఇంకోళ్ళు కూడా ఉంటారా అనుకున్నా. అది ఎవరో కాదండి. ఈరోజు హైదరాబాద్ అనే ఊరిలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉందంటే మీలాంటి వాళ్ళ వల్లే సార్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ మంచు మోహన్ బాబు గారు. 85 ఏళ్ల సినిమా చరిత్రలో, తెలుగు సినిమా చరిత్రలో 40 ఏళ్లుగా ఆయన సినిమాలు చేస్తూ ఆయన సినిమాలు తీస్తూ ఉన్నారంటే అది మామూలు విషయం కాదు. నౌ ఐడ్ లైక్ టు కాల్ ఆన్ స్టేజ్ మిస్టర్ మురళీమోహన్ గారు అండ్ శ్రీప్రియ గారు టు ప్లీజ్ స్పీక్ అబౌట్ మోహన్ బాబు గారు. మోహన్ బాబు గారితో సినిమా ఇండస్ట్రీలో దాదాపుగా 45 సంవత్సరాలుగా మా పరిచయం. మొన్న ఈ మధ్యనే 4 రోజుల క్రితం స్వర్గస్థులైన డాక్టర్ దాసరి నారాయణరావు గారి వారితో పరిచయం చేయబడి స్వర్గం నరకం చిత్రం ద్వారా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనేక చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు పోషించారు. ఆయన హీరోగా, విలన్గా, కమెడియన్గా, క్యారెక్టర్ యాక్టర్గా ఎన్నో రకాలు ఎన్నో పాత్రలు నటించినటువంటి మంచి నటుడు. మనకు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్న అతి తక్కువ మంది ప్రామినెంట్ హీరోస్లో మోహన్ బాబు గారు ఒకరు. విలక్షణ నటుడు అనే దానికి 100కి 100 పాళ్ళు ఆయనే పేరు చెప్పాలి. అలాగే ఒక నిర్మాతగా అనేక చిత్రాలని నిర్మించారు. ఇప్పుడు కొడుకులు ఇద్దరు కూడా హీరోలు అయ్యారు, కూతురు హీరోయిన్ అయింది. మరి వీళ్ళందరూ కూడా ఒక కుటుంబం అంతా కూడా నటనకే అంకితమైపోయారు. ముఖ్యంగా మోహన్ బాబు చూసి నేను ఈర్ష్యపడేది శ్రీవిద్యా సంస్థ గురించి. ఒక అద్భుతమైన ఎడ్యుకేషన్ తిరుపతి దగ్గరలో పెట్టి 1,000 మంది దాంట్లో చదువుకుంటూ చక్కని శిక్షణ ఇస్తూ దాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్న అందుకు వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఈ రోజున సైమా సత్కారాన్ని అందుకుంటున్న మా బావగారు మోహన్ బాబు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ రోజున ఇక్కడ స్టేజ్ మీద ఉన్న మేము ముగ్గురం పొట్టేలు పున్నమ సినిమాలో ముగ్గురం కాంబినేషన్గా నటించాం. ఇవాళ మళ్ళీ ఈ సందర్భంగా ముగ్గురం ఉంటాం, నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మోహన్ బాబు గారు ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతమైన క్యారెక్టర్లు చేస్తూ మరిన్ని పాత్ర పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తాను.
ఎక్కువ యాక్ట్ చేసేది మోహన్ బాబు గారితో. వీ హ్యాడ్ ఆర్ ఫైట్స్ అండ్ హీస్ ద బెస్ట్ ఫ్రెండ్ వన్ కెన్ హ్యావ్. హీస్ ఆల్వేస్ సపోర్టింగ్ పీపుల్ హూ హీ నోస్ అండ్ ఐ విష్ హీ హ్యాస్ అ వెరీ హెల్తీ అండ్ ప్రాస్పరస్ లైఫ్ హెల్పింగ్ పీపుల్ మోర్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ హియర్ టుడే. యాక్చువల్లీ ఐ వాజ్ నాట్ గోయింగ్ టు కమ్. ఇట్స్ మై లక్ ఐ కేమ్ హియర్ అండ్ ఇట్స్ అన్ ఆనర్ టు ఆనర్ మోహన్ బాబు గారు. థ్యాంక్ యూ.